హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు విజిటేబుల్స్ మ్యాజిక్. ఇడ్లీ దోశ ఉప్మాలోకి మీకు పల్లీ చట్నీ కొబ్బరి చట్నీ తిని బోరు కొడుతుందా? అయితే ఇంకెందుకండి ఆలస్యం. గుంటూరు స్పెషల్ చింతామణి చట్నీ ఎలా తయారు చేసుకోవాలో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అంతేకాదండి, దీన్ని కొంతమంది శనగపిండి చట్నీ అని, కొంతమంది బొంబాయి చట్నీ అని, కొంతమంది పిండి చట్నీ అని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా పిలుస్తారు. ఎవరు ఏ విధంగా పిలిచినా కూడా దీని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంకెందుకండి ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? మరి వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే మీ సపోర్ట్ని కామెంట్స్ మరియు లైక్ రూపంలో తెలియజేయండి. అంతేకాదండి, ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చింతామణి చట్నీ అన్నది మా ఇంటి పద్ధతిలో నేను చేసి చూపిస్తున్నాను. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? మరి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి 3 పచ్చిమిరపకాయలు తీసుకోవాలండి. కారం అన్నది మీ రుచికి అనుగుణంగా తీసుకోండి. తర్వాత 1 ఇంచి అల్లాన్ని తీసుకొని శుభ్రంగా కడుక్కొని దాని మీద ఉన్న స్కిన్ అంతా పీల్ ఆఫ్ చేసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీలోకి వేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత పొయ్యి వెలిగించి ప్యాన్ పెట్టుకొని దాని మీద 2 కప్పులు శనగపిండిని వేసుకోవాలండి. శనగపిండిని లో ఫ్లేమ్లోనే పెట్టుకుని వేపుకోవాలి. మాడిపోకుండాను మంచి కమ్మటి వాసన వచ్చేంత వరకు దీన్ని వేపుకోవాలి. నాకు దగ్గర దగ్గర 5 మినిట్స్ పట్టిందండి శనగపిండిని వేపుకోవడానికి. చింతామణి చట్నీలోకి చాలామంది శనగపిండి వేపకుండానే చేస్తారండి. అలా కాకుండా ఇలా ఒక్కసారి వేపి చేయండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. శనగపిండి ఇలా మంచి కమ్మటి వాసన వచ్చేంత వరకు వేపుకోవాలన్నాను కదండి. ఇలా వేపుకున్నా దాన్ని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న అల్లం పంచిమిరపకాయలు ఒక బౌల్లోకి తీసుకున్నాం కదా, దాంట్లోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ పసుపు, మీ రుచికి అనుగుణంగా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత దీనిలోకి 250 ml వాటర్ పోసి ఉండలు లేకుండా శనగపిండి బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, పిండి కన్సిస్టెన్సీ అన్నది ఇలా వస్తే సరిపోతుంది. తర్వాత పొయ్యి వెలిగించుకొని పొయ్యి మీద ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్లోని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అన్నది కొంచెం వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు కొంచెం వేగిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, తర్వాత 2 రబ్బల కరివేపాకు వేసుకొని తాలింపు బాగా వేపుకోవాలండి. ఇలా తాలింపు బాగా వేగిన తర్వాత మనం ముందుగా శనగపిండి కలుపుకున్నాం కదండి, దాన్ని మళ్ళీ ఇంకొకసారి కలుపుకొని మన తాలింపులోని వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మన శనగపిండి చట్నీ అన్నది కొంచెం చిక్కపడుతుంది. అప్పుడు మళ్ళీ వాటర్ పోసుకోవాలి. దగ్గర దగ్గర 1 గ్లాస్ వాటర్ మళ్ళీ పోసుకోవాలండి. ఇలా పోసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా వాటర్ అన్నది వేసుకొని బాగా కలుపుకున్నసరికి 5 నిమిషాలకే మన చట్నీ అన్నది బాగా ఉడుకుతుందండి, కొంచెం దగ్గరకు వస్తుంది. అంతేకాదండి, ఈ చట్నీలోని కొంతమందిని పులుపుని ఇష్టపడతారు. అలా ఇష్టపడే వాళ్ళైతే 1 నిమ్మకాయ సైజు అంత చింతపండును తీసుకొని దాన్ని నానబెట్టుకోవాలి. నానబెట్టుకుని దాని రసాన్ని తీసుకొని దీంట్లోకి యాడ్ చేసుకోవచ్చు. మా ఇంట్లో ప్రాసెస్ అయితే ఇలాగే ఉంటుందండి, అందుకే నేను ఇలా చూపించాను. 5 నిమిషాల తర్వాత మన చింతామణి చట్నీ చూడండి ఇలాగ వస్తే కన్సిస్టెన్సీ సరిపోతుంది. ఇలా రాగానే పొయ్యిని ఆఫ్ చేసేసుకోండి. ఇంకా గట్టిగా వచ్చేంత వరకు ఉంచుకున్నారనుకోండి, కొంచెం చల్లారిన తర్వాత అది బాగా గట్టిగా అయిపోతుంది. అందుకని ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉంచుకొని తర్వాత పొయ్యి ఆఫ్ చేసుకోవటమేనండి. ఇలా ఆఫ్ చేసుకున్న తర్వాత మీకు ఇష్టమైన టిఫిన్లోని ఇడ్లీ దోశ ఉప్మాలోని సర్వ్ చేసుకోవడమేనండి. అంతేనండి చింతామణి చట్నీ. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చిందా? మీరు ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అంతేకాదు ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ నచ్చితే ఇలాంటి మంచి మంచి రెసిపీల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.